రాష్ట్రానికి ప్రతి హోదా కావాలంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టు విడవుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ లోక్సభలో వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కానీ వారు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సభ ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే సభ సజావుగా జరగలేదన్న నేపథ్యంతో స్పీకర్ వాయిదా వేశారు. మళ్లీ తిరిగి రెండో రోజు సభ ప్రారంభమైన 30 సెకండ్లకి స్పీకర్ ముందు ప్లకార్డులు పట్టుకుని ప్రతిపక్షాలు నిరసనలు తెలిశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల ఇల్లో మీడియా కథనం ప్రకారం టీడీపీ నాయకులు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ పరిగణలోకి తీసుకోక ముందే టీఆర్ఎస్ అన్నాడీఎంకే ఎంపీలు అడ్డుకున్నారని వారి ఛానల్స్ లో ప్రచారం చేశాయి. కానీ వాస్తవానికి వీరు కాదు అడ్డుకున్నది. సభలో అవిశ్వాస తీర్మానం చర్చకొచ్చిన సమయంలో సభ్యులంతా సైలెంట్ గా ఉండాలి. అప్పుడే స్పీకర్ తీర్మానానికి మద్దతు ఉందా లేదా అన్నది స్పీకర్ నిర్ణయిస్తారు. అయితే సభ చర్చ జరగకుండా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీలే అడ్డుకుంటున్నారని జాతీయ మీడియా తమ కెమెరాలతో గుర్తించింది. రెండవ రోజు సభ ప్రారంభమైన తరుణంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం స్వీకరించే సమయంలో స్పయానా టీడీపీ ఎంపీలు ప్లకార్డ్స్ పట్టుకుని స్పీకర్ కు అడ్డంగా పెట్టడం వంటి దృశ్యాలను జాతీయ మీడియా గుర్తించింది. దీంతో సభ చర్చకు రాకుండా అవిశ్వాసం పెట్టిన టీడీపీ ఎంపీలే అడ్డుకోవడం ఏంటి అని జాతీయ మీడియా చర్చించుకుంటుంది. అసలు ఎంపీలు ఈ డ్రామా ఎందుకు ఆడుతున్నారని ఒక కథనంలో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఇల్లో మీడియాలో మళ్లీ ఎలాంటి కథను తెరపైకి ఉంచుతారో అని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.